వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామంలో పంచాయతీరాజ్ కమిషనర్ అడిషనల్ కమిషనర్ రామారావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా గ్రామాలలో ఉన్న మురికి కాల్వలను, డంపింగ్ యార్డులు, నర్సరీలను తనిఖీ చేశారు. ఈ వారోత్సవాలలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరి ఇంటి ముంగిట ఉన్న గుంతలను వారే పూడ్చుకుని పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనాను తరిమికొట్టే బాధ్యత ప్రజలదే అన్నారు. అదేవిధంగా డంపింగ్ యార్డులో ఉన్న వర్మి కంపోస్ట్ ఎరువులను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామంలోని డంపింగ్ యార్డులను సద్వినియోగపరచుకోవాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్త ద్వారా వచ్చే కంపోస్ట్ ఎరువును వ్యవసాయానికి వాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. హరితహారంలో భాగంగా ప్రతి పంచాయతీ పరిధిలో మొక్కలు నాటి సంరక్షించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రామంలో నేను చూసినటువంటి నర్సరీ చాలా బాగా పెంచారు కాబట్టి వాటి నుంచి మొక్కలను నాటడం ద్వారా రీప్లేస్ చేయవచ్చు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే జూలై మాసం తర్వాత దాని అనంతరం ఎట్లాగో హరితహార కార్యక్రమంలో మొక్కలన్నింటినీ నాటాలి కాబట్టి ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉంది. ఇన్నాళ్ళు పెట్టిన మొక్కను సంరక్షించడం అనేది చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు ట్రాక్టర్ ఉండడం వల్ల వాటిని సంరక్షించడం చాలా ఈజీగా అవుతుంది. ట్యాంకర్ ద్వారా నీళ్ళు పోయడం, దానికి ఎన్ఆర్జీఎస్ కూలీలను నియమించడం కూడా జరిగింది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి రాలేదు.